हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल मिनी फैमिली व्लॉग्स। सो मैं रोजे मैं बाबू की पुट वेंट्रुकल गुड़क बैलदेमी। सो मैं वे रूट कोरुट्ल बस स्टैंड रूट अंडी। इदंता कोरुट्ल बस स्टैंड रूट मॉर्निंग 4 to 5 6 वर की मार्केट उंटुंदंडी। इदंता मार्केट एरिया अंडी। सो मैं गुड़ दगरकते वेल्पोतुन्नाम। सो मन साइड हॉस्पिटल्स बैंक्स अट्ला उंटायंडी। सो लेफ्ट साइड स्टेक्कपल्ली रोड उंटुंदी। मनम इलागे स्ट्रेट गा वेल्तू उंटे मन की लेफ्ट साइड ग्राम पंचायती अनेदी उंटुंदंडी। लेफ्ट साइड उंटुंदंडी। सो इदेनंडी ग्राम पंचायती। अयिते मन की राइट साइड वच्चेसी వేమలవాడ పోలీస్ స్టేషన్ అయితే ఉంటుందండి। ఇదే అండి పోలీస్ స్టేషన్ అయితే। సో మనం అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ముందుగా బతిపోచమ్మ గుడి అయితే మనకు కనిపిస్తుందండి। సో మనం మేము వెళ్ళింది అయితే 6 కలా వెళ్ళినాం। సో షాప్స్ అన్నీ క్లోజే ఉన్నాయి। 7 అలా ఓపెన్ చేశారండి షాప్స్ అన్నీ కూడా। सो इकड़ पब्लिक चाला उन्नारु। सो इदेन बद्दीपोचम्म गुड़ी। इकड़ा साइड शॉप्स इल्लुलु अट्लांटिवन्नी उंडेयंडी। रीसेंट 2 months बैक अला गवर्नमेंट शॉप्स इल्लन्नी कोनेसी गुड़िकैते आ प्लेस अंता कूडा इच्चेसिंदंडी। ఆ బద్దిపోచమ్మ గుడి చిన్నగా ఉండదే పెద్ద చేయడానికని ఆ ప్లేస్ అంతా కూడా గవర్నమెంట్ కొని గుడి కోసమేతే ఇచ్చేసింది। అక్కడ పార్కింగ్ ఏరియా పెట్టారు। సో మేము ఇలా వెళ్తా ఉంటే గుడి అయితే వచ్చేసిందండి। ఇదంతా కూడా గుడి బ్యాక్ సైడ్ అండి। కార్ అయితే పార్క్ చేయడానికి వెళ్తున్నామండి। సో ఇట్ సైడ్ కి వచ్చేసి గదులు అయితే ఇస్తూ ఉంటారు రెంట్ కి। యాత్రికులు వస్తూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా వాళ్ళకి గదులు రెంట్ కి ఇవ్వడానికి ఉన్నాయండి। సో మేము వెళ్ళింది అయితే మండే అండి। మండే రోజు ఫుల్ రష్ గా ఉంటారు, పబ్లిక్ అయితే చాలా ఉంటారు। ఎందుకంటే సండే రోజు సండే వచ్చి మండే రోజు దర్శనం చేసుకుని అయితే యాత్రికులు వెళ్ళిపోతూ ఉంటారు। సో ఈ రోజు చాలా మంది అయితే ఉంటారండి। సో యాత్రికుల కోసం అయితే గదులు రెంటికి ఇస్తారు, అలాగే ఛత్రం కూడా ఉంటుందండి। సో ఇక్కడ కార్ అయితే పార్క్ చేయడానికి చూడండి, ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి। ఇదంతా కూడా గుడి బ్యాక్ సైడ్ అండి। ఇదంతా కూడా ఒకప్పుడు చెరువు ఉండదండి। సో మేము మార్నింగ్ టైంలో వచ్చాము। ఇక్కడ సన్ రైజ్ అయితే చాలా బాగుందండి మార్నింగ్. సో ఇళ్ళ లోపలికి అయితే వెళ్తున్నామండి। ఈ రోజు అయితే చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చారు, అసలు దర్శనం అవ్వట్లేదు ఎలా అని ఆలోచిస్తూ ఉన్నామండి అట్లా। సో ఈ లోపలంతా కూడా క్యూ అండి దర్శనానికి, ఇదంతా క్యూ ఇలా ఉందండి। మండే కదా అండి, ఈరోజు అయితే చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చారు। ఇలా లోపలికి అయితే వెళ్తున్నామండి। సో ఇదంతా కూడా సైడ్ కి వ్యూ అండి। సో ఇవన్నీ కూడా ఇదంతా కూడా లైన్ దర్శనానికి అండి। లోపల మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి అంతా కూడా లోపలికి దర్శనానికి వెళ్ళడానికి అండి క్యూ అనేది। సో మేము అలా లోపలికి అయితే వెళ్తున్నాం। సైడ్లో వచ్చేసి కొన్ని మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్లు అయితే ఉన్నాయండి। స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ అయితే ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో ఉన్నాయండి అవి। సో చూసారు కదండి పబ్లిక్ అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు, ఎస్పెషల్లీ మండే అని పబ్లిక్ అయితే సండే రోజు నైటే వచ్చి మార్నింగ్ దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇంతమంది అయితే వచ్చారండి। సో మదర్స్ ఫీడింగ్ ఇవ్వడానికి కూడా రూమ్లు అయితే సపరేట్గా ఉన్నాయండి, మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందండి ఒక రూమ్ అయితే।
అవన్నీ కూడా ఫీడింగ్ రూమ్స్ అయితే ఉన్నాయండి. సో మనం ఈ విధంగా లోపలికి అయితే వెళ్తున్నాం. సమాచార సో మీకు కనిపిస్తున్నాయండి పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. నార్మల్ డేస్లలో కూడా చాలా పబ్లిక్ ఉంటారండి. సో ఇక్కడ గంగమ్మ తల్లి అండి. మనకి శివుడు అయితే ఈ గుండంలోనే వెలిసాడని తెలుస్తుందండి. రీసెంట్గా దీన్ని సో రీసెంట్గా 3 మంత్స్ బ్యాక్ దీన్ని ఓపెన్ చేయడం అయితే జరిగిందండి. కరోనా వల్ల దీన్ని ఓపెన్ చేయలేకపోయారు. 3 ఇయర్స్గా దీన్ని అయితే ఓపెన్ చేయలేరండి. 3 మంత్స్ అవుతుంది ఓపెన్ చేసి, అంతేనండి. సో చూసారు కదండి పబ్లిక్ అయితే చాలా ఉన్నారు స్నానాలు చేయడానికి కూడా. సో ఇదంతా కూడా సైడ్ వ్యూ అండి. సో మేము మా బాబు కోసమని వెంటకల్ చేయడానికి టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నామండి. సో ఇక్కడ వాడికైతే స్నానం చేయించడానికి తీసుకొచ్చామండి. వాటర్ అయితే చల్లగా ఉన్నాయి. ఫస్ట్ వాడికి భయం పోవాలని ఒకసారి ఒక 2 టైమ్స్ అట్లా నీళ్ళల్లో దించామండి. సో అలా తర్వాత చెవులు ముక్కు అలా మూసైతే నీళ్ళల్లో దించామండి. వాడు ఏడుస్తూనే ఉన్నాడు, భయపడుతున్నాడు. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసి వెంట్రుకలు తీస్తున్నామండి. వాళ్ళ మామయ్య అయితే 5 కత్తెలు తీయాలి కదండి, అలా తీస్తున్నాడు. సో అలా వైట్ క్లాత్లో బొట్టు, పసుపు, వక్క అలాంటివి వేస్తారండి. దాంట్లోనే వెంట్రుకలు వేసి గుడి ప్రాంగణంలో ఎక్కడైనా మనం దీన్ని ఇవ్వచ్చండి. ఆ తర్వాత మావిడికైతే స్నానం చేయించాము. చూడండి గుండు లుక్ అయితే ఇలా ఉంది ఫైనల్ లుక్. వాడైతే చాలా ఏడ్చేసాడండి. సో మేము ఆ వెంట్రుకలు ఇవ్వడానికనే అయితే రాగి చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నామండి. సో ఈ వెంట్రుకలు అనేవి గుడి ప్రాంగణంలో ఎక్కడైనా పెట్టచ్చు. మేమైతే ఇక్కడ రాగి చెట్టు దగ్గర ఆ క్లాత్ని అయితే కట్టేస్తున్నామండి. చూడండి అలా వైట్ క్లాత్లో వేసి బొట్టు పసుపు వేసి దాంట్లో వెంట్రుకలు వేసి కడతారండి. మా అత్తయ్య అయితే కట్టేస్తున్నారు. సో విధంగా కడతారు. సో మా బాబు అయితే చాలా అంటే చాలా అలసిపోయాడండి. వాడు పడుకుని పోయాడు. గుండులో చాలా బాగున్నాడండి మా బాబు. సో చాలా అలసిపోయాడు కదా, అలా పడుకుని పోయాడు వాడైతే. సో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి అయితే వచ్చామండి. కొబ్బరికాయలు కొట్టడానికి కూడా 5-10 రూపీస్ అలా తీసుకుంటున్నారండి వాళ్ళైతే. సో ఇదంతా కూడా గుడి ఫ్రంట్ సైడ్ అండి. వ్యూ అంతా కూడా గుడి ముందు సైడు. ఇదంతా కూడా గుడి వ్యూ అండి. అక్కడ చూసారుగా నిలబడ్డారు దర్శనం కోసం. సో అంతేనండి వీడియో. ఇదంతా కూడా పార్ట్1 అండి. పార్ట్2 కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.